మహానాడుకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ ఊపునిచ్చే సంచలన సర్వే బయటకు వచ్చింది. వైసీపీ పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతా ఉంది? జనసేనతో పొత్తు ఉంటే ప్రభావం ఎలా ఉంటుంది? జనసేనతో పొత్తు లేకుండా తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతా ఉందనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి పని ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే అయిపోయింది అనేది అనేక మంది ఇవాళ చెప్తున్నటువంటి మాట. అది సర్వే రూపంలో కూడా బయటకు వచ్చింది. మహానాడుకు ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఇదొక ఊపునిచ్చేటువంటి అంశమని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి తన అంతర్గత టీం ద్వారా చేయించుకున్నటువంటి సర్వే ఫలితాలతో జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ వచ్చినట్టుగా తెలిసింది. దాదాపుగా 140 స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సర్వేలో తేలింది. వైసీపీకి కేవలం 30 నుంచి 35 స్థానాలు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి. అయితే ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంటే, ఒకవేళ విడిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ 125 స్థానాల దాకా సాధించేటువంటి పరిస్థితి. వైసీపీ 40 నుంచి 45 స్థానాలు, జనసేన 5 నుంచి 7 స్థానాలు సాధించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి వైసీపీ చేసుకున్నటువంటి సర్వేలో తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనేక రకాలైనటువంటి కుట్రలకి తెరలేకపోతున్నాడు అనే సమాచారం వస్తూ ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మోరల్గా డౌన్ చేయడం కోసమే. ఎందుకంటే ఇవాళ మంగళగిరి నియోజకవర్గం వాళ్ళకి, అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకి అనేటువంటి పేరు పెట్టి పేదలకి నేను సెంటు పట్టా ఇస్తున్నా అని చెప్పి ఎవరి నియోజకవర్గంలో ఎవరి ఊర్లో వాళ్ళకి ఇవ్వకుండా మొత్తాన్ని తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గంలో పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకు అంటే దాదాపు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే దాదాపు 1.5 లక్షల ఓట్లు కొత్తగా అక్కడ తీసుకురావచ్చు. అందులో కొంతమందే ఇల్లు కట్టుకున్నప్పటికీ లేదా వాళ్ళ అడ్రస్లు పెట్టి అక్కడ ఓట్లు జాయిన్ చేయగలిగితే 50 నుంచి 70 ఓట్లు మంగళగిరి నియోజకవర్గంలో కొత్తగా తనకు అనుకూలమైనటువంటి జాయిన్ చేసి తద్వారా లోకేష్ గారిని ఎదుర్కోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రకి తెరలేపాడు. ఎందుకంటే తన ఓటమి ఖాయమైపోయిందని తెలిసి తెలుగుదేశం పార్టీ ఇంత ఘన విజయం సాధించినా సరే లోకేష్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి, ఓడిస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మోరల్గా డౌన్ అవుతుంది లేదా తెలుగుదేశం పార్టీ ఆ అంశం మీద ఫోకస్ పెడుతుంది అని. కానీ ప్రజా మద్దతు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పర్యటనలు, మరోవైపు లోకేష్ గారు పాదయాత్ర ఏ రకంగా సాగుతా ఉందో మనందరం చూస్తున్నాం, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పొత్తులకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తాయి, భారతీయ జనతా పార్టీని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తామని? అయితే ఇందులోనే ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎందుకయ్యా, వాళ్ళకు ఉండేది 0.81 శాతం కదా అనొచ్చు. వాళ్ళని తీసుకోవాలి అనుకునేది ఓట్ల కోసం కాదు, ఎలక్షనీరింగ్ చేసుకోవడానికి, ఆర్థిక అంశాలలో ఇబ్బందులు రాకుండా ఉండడానికి. అదేవిధంగా డీజీపీ కానివ్వండి, లేదంటే సిఎస్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, మొత్తం వ్యవస్థ అంతా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయకుండా, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం, ఒక న్యూట్రల్ అవ్వడం కోసం ఈ వ్యవస్థలన్నీ సహకరించకుండా వ్యతిరేకంగా చేస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అటువంటి పరిస్థితిని ఎదుర్కొంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ దిశగా 3 పార్టీలు కలిసి పోటీ చేయాలనేటువంటి ప్రతిపాదనతో ముందుకొస్తా ఉన్నాడు. అయితే భారతీయ జనతా పార్టీ వస్తుందా రాదా పక్కన పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా ఓట్లు పెద్దగా వచ్చేదేమీ లేదు, వ్యవస్థల సహకారం మాత్రమే ఉంటుంది. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే నువ్వు ఒంటరిగా పోటీ చేయి, నీకు దమ్ముంటే 175లో పోటీ చేయి అని చెప్పి పవన్ కళ్యాణ్కి వీళ్ళు సవాలు విసురుతారు. ఆయా పార్టీల అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వీళ్ళకెందుకు అంత భయం, వీళ్ళకెందుకు అంత ఆందోళన అంటే, పీకే టీం గతంలో చేసినటువంటి సర్వేలోనే దాదాపు 130 స్థానాలతో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉందని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత టీంతో, అంతర్గత టీంతో సర్వే చేయించుకుంటే తనకు వచ్చినటువంటి ఫలితం, రెండు తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే దాదాపు 140 స్థానాలు, తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేస్తే 120 నుంచి 125 స్థానాల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉండటంతో, తన ఓటమి ఖాయమైపోవడంతో, గత 4 సంవత్సరాలకు తను చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అక్రమాలు రేపటి రోజున, అంటే ఇతను చెప్తా ఉంటాడు కదా చంద్రబాబు జైలుకే, లోకేష్ బాబు జైలుకే, ఇన్ని లక్షల కోట్ల అవినీతి అని, కానీ 4 సంవత్సరాలు ఇతని చేతికి అధికారం ఇచ్చినా 1 రూపాయి అవినీతిని నిరూపించలేకపోయాడు. కానీ ఇతను చేసినటువంటి అరాచకాలు, చీప్ లెక్క
సెక్టర్లో దందా, భూదందాలు, ఇసుక దందా, ఇతను చేసినటువంటి అనేక అరాచకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బయటకు వస్తాయి కాబట్టి తనకి మరోసారి జైలు జీవితం తప్పదు కాబట్టి అంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకే తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నాడు. తనతో ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది జైలు జీవితం గడిపారు. ఇప్పటికీ 11-12 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసినటువంటి దుర్మార్గాలకు కూడా రాబోయే రోజుల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరెవరైతే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేశారో, అవినీతి చేశారో వాళ్ళందరి బతుకులు కూడా అలా వస్తాయనేటువంటి ఆందోళనతో ఏం చేసైనా సరే మళ్ళీ మరోసారి గెలవాలి అనేటువంటి టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవడం కోసం ఎంత దిగజారటానికైనా ఏం చేయటానికైనా సిద్ధమైపోతాడు. కానీ ప్రజలు మాత్రం ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. ఈ యొక్క పరిపాలన నుంచి విముక్తి పొందాలి అంటే అది తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైనని, కాబట్టి మహానాడుకు ముందు ఈ సర్వే రిజల్ట్ అనేది తెలుగుదేశం పార్టీకి ఒక బూస్ట్ అని చెప్పుకోవచ్చు.